బంగ్లాదేశ్లో హిందువుల ఊచకోత చూసాం, ఆత్మహత్యలు, హత్యలు, దాడులు, విధ్వంసం చూసాం. మరొక వైపున అంటే హిందువులకు సంబంధించిన ఇదే చెప్పా, ఇండియాలో ఉన్న హిందువులు కనుక యునైట్ కాకపోతే, ఇక్కడున్నటువంటి హిందువులు ఏం కాదులే అనుకుంటే ప్రపంచంలో మనకెక్కడా షెల్టర్ దొరకదు. మనం ఎవ్వరిని నాశనం చేయక్కర్లేదు, ఎవ్వరిని ధ్వంసం చేయక్కర్లేదు, ఎవ్వరికి వ్యతిరేకంగా ఉండక్కర్లేదు. అట్ ద సేమ్ టైం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, హిందువులంతా ఒక్కటి కాకపోతే, మన దేశాన్ని కాపాడుకోవాలన్నటువంటి ఆలోచన లేకపోతే వెళ్ళడానికి మనకెక్కడా ప్లేస్ ఉండదు. బంగ్లాదేశ్లో హిందువుల సంగతి, ఆఫ్ఘనిస్తాన్లోని హిందువుల సంగతి చూసాం. ఇప్పుడు పాకిస్తాన్లో ఆల్రెడీ మేమేమీ ఇబ్బంది పెట్టలేదంటది, అలాగే ఎప్పటికప్పుడు దాడులు ఇవి చూస్తూనే ఉంటాం. ఆడపిల్లల్ని ఎలాగా ఎత్తుకుపోయి పెళ్ళిళ్ళు బలవంతంగా చేస్తున్నారు, వీడియోస్తో సహా వైరల్ అవుతున్నాం. ఒక్కడ మాట్లాడు ప్రపంచం, ఏ మానవ పౌర హక్కులోడు మాట్లాడు, అదే దరిద్రం మన దేశానికి. అది పక్కన పెడితే తాజాగా సింధు ప్రాంతంలో ఒక కుటుంబం, కుటుంబం మొత్తం పాకిస్తాన్లోని సింధు ప్రాంతంలో ముగ్గురు పిల్లలతో సహా ఒక హిందూ కుటుంబం రైతు ఆత్మహత్యకి పాల్పడటం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది.